ఇంత పెద్ద వెంచరు ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పదే పదే మీరు వస్తుండాలి, మాకు నిజంగా ఎక్కువ నిధులు ఇస్తుండాలి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ ఎనర్జైజింగ్ స్పీచ్. మూవింగ్ ఆన్, వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీమతి శ్రీ టి అనితా హరినాథ్ రెడ్డి గారు, జెడ్పీ చైర్పర్సన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. The beautiful, pleasant. Jai Telangana. Mari ee roju ee amcon vari logistics pass opening ki mari amcon variki alage sabaku adhyakshata vahistunna Raju Odala gariki subhakankshalu mariyu abhinandanalu kuda teliyajestu mari vedika nanchina peddalu gauravaneeyulu poojulu ma working president mariyu rashtra mantrivaryulu KTR gariki alage ma mahila murti ma adarshavantralu మరి మా సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే మా గౌరవనీయులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అలాగే మరి బృందానికి అందరికీ, మహేష్ భగవత్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఆమ్కాన్ టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి మనందరము అనుకుంటాము లాజిస్టిక్ పార్క్ అంటే ఏంటో అని అనుకున్నాం, కానీ మా అక్కడ వెనకాలన్న అక్కలకి చెల్లెలందరికీ చెప్పాలంటే ఇలా ఏం లాజిక్ లేదు. కేవలం మనం ఎక్కడెక్కడి నుంచో రవాణా చేసుకుంటున్న వస్తువులందరి అన్నిటికీ కూడా ఇది ఒక అకామిడేషన్ హోటల్ అంటే సౌలత్ మంచిగా ఇవ్వడానికి ఇక్కడ ఒక అకామిడేషన్ అంటే ఒక సౌలత్ మంచిగా ఇస్తున్నారు కాబట్టి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే రంగారెడ్డి జిల్లా చూసినట్టయితే మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లోపల ఓఆర్ఆర్ లోపల ఉంటే ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఇరుకులు అవన్నీ ఉంటాయి, కానీ ఒక్కసారి ఓఆర్ఆర్ దాటితే రంగారెడ్డి జిల్లా చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇంత గొప్ప మనకి ఈ రంగారెడ్డి జిల్లాలో ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంది. మరి నా కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. మరి ఈ ఒకనాడు నేను మన గౌరవ కేటీఆర్ గారు ఎక్కడికెళ్ళినా కానీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు తెలంగాణలో స్థాపించాలి ఏదైనా ఇండస్ట్రీయే కానీ సాఫ్ట్వేర్ పార్క్సే కానీ హార్డ్వేర్ పార్క్సే కానీ ఏవైనా ఇక్కడ స్థాపించాలి అని వారికి ఉన్న ఆవేదన తపనను చూసి నేను చాలా ఒక ముగ్ధురాళ్ళు అయిపోయాను అనుకున్నాను. ఒకరోజు నేను కూడా అమెరికాలో ఉన్నప్పుడు సార్ కూడా అక్కడ ఉండే మరి మా నాయకుడు ఇక్కడికి ఉన్నాడని నేను కలవడం జరిగింది సార్ని. మరి ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా నేను వెళ్ళి అక్కడ సార్తో పాటు సందర్శించడం జరిగింది. ప్రొద్దున నుండి రాత్రి వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి మరి హైదరాబాద్ లేదా తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రం, మరి ఇక్కడికి వచ్చి మీరు అన్నీ మీరు పెట్టుకోవాలి అని చెప్పి అడగడం జరిగింది. మరి ఆ రోజు కేవలం లంచ్ చేయడానికి కూడా టైం గ్యాప్ తీసుకోలేదు సార్, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. మరి అది చూసిన తర్వాత ఇది ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం. మరి ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే ఎంతో మంది ఇక్కడికి వచ్చి స్థాపించుకున్నారు. మన హైదరాబాద్ పేరు అంటే అభివృద్ధిలో ఎంతో దూసుకెళ్ళిపోయిందో కాబట్టి మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఇది. మరి చూసినట్టయితే ఇన్ని కంపెనీస్కి పర్మిషన్స్ ఎలా వచ్చినాయి అంటే మనం ఎప్పుడు చెప్పుకునేది చాలా మంది కూడా వ్యాపారవేత్తలు చెప్పుకున్నారు, అది తెలంగాణలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో. మేము ఎక్కడైనా బయటికి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు మరి హైదరాబాద్ మాకు చాలా సూటబుల్ ప్లేస్ ఎందుకంటే పర్మిషన్స్ అక్కడ చాలా ఈజీగా ఉంటాయి. అక్కడ ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఉంది, 10 చోట్లకు తిరగాల్సిన ఉండదు, 10 మందిని బతిమలాడుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆ సింగిల్ విండో సిస్టమ్ తోటి పర్మిషన్స్ అనేవి చాలా సులువుగా వస్తాయి కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు హైదరాబాద్ని చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టి మనకి ఈ రంగంలో ఇంత అభివృద్ధి ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. మరి మన గవర్నమెంట్కి ఇంత చాతుర్యం ఉన్నప్పుడు మరి మనం ప్రజలందరం కూడా కలిసి మనం కూడా మన వంతు సహాయం చేసుకొని మరి మనం కూడా ఇక్కడ కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చూసినట్టయితే ఇబ్రహీంపట్నంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా మరి ఏం చేస్తే ఏరియా డెవలప్ అవుతుంది అని ఇక్కడ గత 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు జస్ట్ శంకుస్థాపన, మరి 2 ఇయర్స్లో ఇంత మంచి కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ డెవలప్ అయిపోయిందంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కానీ అప్పుడు నా హోదా జస్ట్ కేవలం నేను ఒక మామూలు కార్యకర్త లీడర్ లాగా ఉండేదాన్ని, కానీ ఈరోజు గర్వంగా ఇక్కడ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు
నాకు మనసు ఎంత సంతోషంగా ఉందో వెళ్ళబడుతున్నాను మీ అందరితోటి. అలాగే మరి మన పిల్లలకే కానీ రాబోయే భావి తరంకి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి వారికి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇస్తే, ఆర్థిక పరిస్థితి మంచిగా అవుతే కూడా ఆ ఫ్యూచర్ కూడా అంటే ఒక రెండు జనరేషన్స్ రెండు తరాల వారు కూడా ఇట్లాంటి అభివృద్ధి స్థాపనలతోటి చాలా ఉద్ధరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తే మహిళలు చాలా తక్కువ వచ్చిండ్రు. మరి మేడం మహిళా మంత్రియే, మేము కూడా మహిళలమే. మరి మా అన్న తమ్ముళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఏ ప్రోగ్రామ్ ఉన్నా మహిళలను ఎక్కువగా ఆహ్వానించాలి. ఎందుకంటే మహిళలతోటి వర్డ్ ఆఫ్ మౌత్ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ముచ్చట్లు పెట్టి మాట్లాడుకుంటారు. అలాగే రాజు ఓడల్లా గారికి కూడా చెప్తున్నాను, సార్ యూ హ్యావ్ టు మేక్ మోర్ విమెన్ ఎంప్లాయీస్ హియర్ బికాస్ ఐఎమ్ ష్యూర్ దే వుడ్ గివ్ మోర్ ఆఫ్ వర్క్ డెడికేషన్. విత్ దిస్ ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ అదర్ డిగ్నరీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూస్తున్న మన విమెన్ పవర్ సవితా ఇంద్రారెడ్డి గారు మీ ముందుకి రాబోతున్నారు.